ఎలాంటి ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం. చంద్రబాబు గారి అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శని ఆదివారాలు చూసుకొని ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ఒక కుట్రపూరితంగా కోర్టు సెలవులు అని చెప్పేసి శని ఆదివారాలు చూసుకొని మరి పోలీసుల చేత అరెస్ట్ చేపించడం చాలా దుర్మార్గం. స్కిల్ డెవలప్మెంట్లో 213,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చినందుకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తున్నారా? 72,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు. దానికోసం ఈరోజు మీరు అరెస్ట్ చేస్తున్నారా చెప్పాలి. ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. 213,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి 72,000 మందికి ఉద్యోగాలు ఇప్పించారు చంద్రబాబు గారు. సిమెంట్స్ కంపెనీ ఎండీని అరెస్ట్ చేసి వాళ్ళ సిబ్బందిని అరెస్ట్ చేసి మీరు వేధింపులు చేశారు. చంద్రబాబు గారు పేరు చెప్పాలని ఇరికించాలని ఒత్తిడి చేసినా కానీ మీరు నిరూపించలేకపోయారు. అలాగే డిజైన్ టెక్ కంపెనీ మీరు ఎంక్వైరీ చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళ పాత్ర ఉందని చెప్పేసి మీరు అన్నీ ఎంక్వైరీ చేశారు. 2020లో మీ ఎంక్వైరీలో ఆధారాలు ఏమీ దొరక్క వాళ్ళు సప్లై చేసిన అన్నీ కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత మీరు వాళ్ళకి ఆ సంస్థకి డిజైన్ టెక్ సంస్థకి అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు అభినందన పత్రం ఇవ్వలేదా? మీరు ఇది దుర్మార్గం కాదా? డిజైన్ టెక్ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మీరు ఆపితే కోర్టు మీకు మొట్టికాయలు వేయలేదా? ఇది దుర్మార్గం అని కోర్టు ఆపలేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక్క ఆధారం చూపించలేకపోయారు. ఈరోజు చంద్రబాబు గారిని మీరు ఏ విధంగా అరెస్ట్ చేశారో చెప్పాలి. ఈరోజు చంద్రబాబు గారికి రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఈరోజు మరోపక్క లోకేష్ గారికి యువకళం పేరుతో వస్తున్నటువంటి భారీ స్పందన ప్రజల ఆదరణ చూసి ఓర్చుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపడి రేపు తెలుసు ప్రభుత్వం వస్తుంది ఓడిపోతాం చిత్తుగా ఓడిపోతామనే భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని తొక్కిపడేస్తూ ఉంది, కాలరాస్తూ ఉంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని ఎక్కడ కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం పాటించడం లేదు. చాలా దుర్మార్గం. సెలవు దినాలని కూడా సెలవు దినాలని చూసి ఒక పాట ప్రకటన పండిగా కుట్రపని మీరు అరెస్ట్ చేశారు చంద్రబాబు గారు.